అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం ఇంతకుముందు యనాదేశ సంధి గురించి ఒక వీడియోలో నేర్చుకున్నాం కదా, వివరంగా నేర్చుకున్నాము. ఇప్పుడు మీకు యనాదేశ సంధికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఇస్తాను, చూడండి. కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది ఈ ఉదాహరణలతో. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. ఏమంటున్నాడు, ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. యావారాలను సంస్కృతంలో యన్నులు అంటారు. ఏమంటారు, యావారాలను ఐ ఔలను వృద్ధులు అని అంటారు, ఏవోఆర్లను గుణాలు అంటారు, యావార్లను యన్నులు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. వివరణ, ఈ ఊరులకు ఈ ఊరులు కాకుండా అంటే సవర్ణాచ్చులు కాకుండా మిగిలిన అచ్చులలో ఏది పరమైనా యావారాలు వస్తాయి. అంటే ఆ నుండి అవ్వరికి కదా అచ్చులు, ఈ ఊరులకు ఈ ఊరులే కాకుండా మిగిలిన అచ్చులలో ఏది పరమైనా యావారాలు వస్తాయి. అర్థమైందనుకుంటాను. సవర్ణాలు కాకుండా వేరే అచ్చులు రావడం అన్నట్టు. సవర్ణం అంటే సేమ్ లెటర్ కదా, సేమ్ లెటర్ రాకుండా వేరే అచ్చులు వస్తాయి దీంట్లో. చూడండి, అత్యంత అతి ప్లస్ అంత. ఏమంటున్నాడు, ఈ ఊరులకు అని అన్నాడు. ఇక్కడ మనం ఈతో కూడిన పదం వచ్చింది చూడండి, అత్యంత అతి ప్లస్ అంత అంటే ఈ ప్లస్ ఆ, ఈకి ఆ వచ్చింది చూడండి. ఈకి ఈ వస్తే సవర్ణ దీర్ఘసంధి అవుతుంది కదా, ఈ కరసంధి అవుతుంది, అది వేరే. ఇప్పుడు ఏమంటున్నాడు మనకు, ఈకి అసవర్ణమైన అచ్చుపరమైనప్పుడు యా వస్తుంది. అత్యో దీంట్లోనే తెలుస్తుంది, యా వచ్చింది, యో బలుకుతుంది. అత్యో అంత, అతి ప్లస్ అంత, ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు యా. ప్రత్యక్షం, ప్రతి ప్లస్ అక్షం. చూడండి, ప్రతి అక్షం, రెండు మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ప్రతి ఈ వచ్చింది, ఈకి ఆపరమైంది, అందుకోసం అనేది యనాదేశ సంధి. ప్రత్యర్థి, ప్రతి ప్లస్ అర్థి, ఈ ప్లస్ యా ఈజ్ ఈక్వల్ టు యా, ఈ ప్లస్ ఆ. అత్యద్భుతం, అతి ప్లస్ అద్భుతం, అతి అనంటేనే మళ్ళీ ఈ వచ్చింది, ఈకి ఆపరమైంది, అందుకోసం అనేది యనాదేశ సంధి. అభ్యుదయం, అభి ప్లస్ ఉదయం, అభి అనంటే బిలో ఈ బలుకుతోంది, ఈకారానికి ఏం పరమైంది, ఊ పరమైంది, అంటే అసవర్ణమైన అచ్చు. అసవర్ణం అంటే సేమ్ కాని అచ్చు, సవర్ణం అంటే సేమ్ కదా, అసవర్ణం అంటే సేమ్ లెటర్ కాదు అని అర్థం, అంతే. అభి ప్లస్ ఉదయం, ఈ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు యా. బియో చూడండి, బియో ఆ వచ్చింది కాబట్టి ఇది ఈ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు యా. స్వాగతం, స్వాగతం అని అంటే ఏంటిది, సు ప్లస్ ఆగతం, సు ప్లస్ ఆగతం, స్వాగతం. ఎప్పుడు పలుకుతాం మనం మంచి జరిగేటప్పుడు స్వాగతం పలుకుతాం మనుషులకి, స్వాగతం అంటే ఏంటిది, సు ప్లస్ ఆగతం. ఊకి ఆ వచ్చింది, అసవర్ణమైన అచ్చు చూడండి, ఇక్కడ ఊ సులో ఊ పలుకుతోంది, ఊ ప్లస్ ఆ అసవర్ణమైన అచ్చు. ఉయ అంటే యానే పలుకుతోంది ఇక్కడ, అభ్య స్వా సువా వా వలుకుతుంది, సారీ ఇక్కడ వా వలుకుతుంది, సువా ఊ ప్లస్ ఆ వా, సువా స్వాగతం. ప్రత్యేకం, ప్రతి ప్లస్ ఏకం, ప్రత్య యా వలుకుతుంది, సువ అనంటే వా వలుకుతుంది. యావారాలు అని అన్నాం కదా అండి ఇక్కడ, యావారాలు ఇక్కడ వా వచ్చింది చూడండి, వా సువా ఇక్కడ ప్రత్యేకం, యా వలుకుతుంది. ప్రతి ప్లస్ ఏకం, యావారాలు ఉంటేనే యనాదేశ సంధి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్లస్ ఏకం, ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు య అంటే యా. అత్యవసరం, అతి ప్లస్ అవసరం, ఈ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు యా, ఈ వచ్చింది ఆపరమైంది య అంటే యా. ప్రత్యుద్గతము, ప్రతి ప్లస్ ఉద్గతము, ప్రతి ఈ వచ్చింది, ఈకి ఊపరమైంది, అసవర్ణమైన అచ్చు అని అంటారు దీన్ని. ఈకి ఈపరమైతే సవర్ణం అని చెప్పుకున్నాం కదా, ఈకి ఏం పరమైంది ఇప్పుడు, అసవర్ణమైన అచ్చు అంటే సేమ్ లెటర్ కాదు. ఈ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు యా. ప్రత్య అంటే యకారం వచ్చింది, గుర్వ ఆజ్ఞ, గుర్వ వా వచ్చింది చూడండి, యవరాలు. గురు ప్లస్ ఆజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ చూడండి, ఊ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు వా వచ్చింది. అణ్వస్త్రం, వా అణు ప్లస్ అస్త్రం, ఊకి ఆ వచ్చింది, ఇక్కడ కూడా వానే వచ్చింది. మధ్వరి, మధు ప్లస్ అరి, మధ్వరి ఊ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు వా, మధువా వా వచ్చింది చూడండి. యావారాలు ఏంటి, యన్నులు. ఈ యన్నులు అని అంటే యనాదేశ సంధికి సంబంధించిన పదం.
మాత్రంశ మాతృ ప్లస్ అంశ, పిత్రంశ పితృ ప్లస్ అంశ. మాత్రంశ అనేటువంటిది ఇక్కడ మాత్ర రా యవ రా అన్నాం కదా, అందుకోసం అని ఇక్కడ రా వచ్చింది. చూసుకోండి మాత్రంశ రూ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రా. అలాగే పుత్రంశ పిత్రంశ పితృ ప్లస్ అంశ, ఇలాంటి పదాలు మనకి యనాదేశ సంధిలో మాత్రమే వస్తాయి. బాగా గుర్తుపెట్టుకొని యవరాలు అని అంటే యన్నులు యవరాలు, అందుకోసమని బాగా గుర్తుపెట్టుకొని యనాదేశ సంధి తప్పుకోకుండా రాయండి. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.